ఇక్కడికి వచ్చిన ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి వేరే కాకుండా వేరితో పాటు ఇక్కడికి వచ్చిన ప్రతి చిన్నారికి ఈ పథకాన్ని మీకే అంకితం చేస్తూ ఈరోజు ఇక్కడి నుంచి చిత్తూరు నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం దేవుడు నాకు ఇచ్చిన అదృష్టంగా భావిస్తూ ఉన్నా, ఇక్కడి నుంచి తెలియజేస్తూ ఉన్నా. ప్రతి బిడ్డ ఎదిగేది అమ్మ ఒడిలోనే. ఆ తల్లి తన బిడ్డను గుండెలకు హద్దుకొని ప్రపంచానికి పరిచయం చేస్తుంది. ఆ తల్లి ప్రేమ ఆ చిన్నారికి భరోసా ఇస్తుంది. అమ్మ తన పిల్లల్ని ప్రాణానికి ప్రాణంగా పెంచుతుంది. తన ప్రాణం కన్నా తన పిల్లలే ఎక్కువగా ఎక్కువని తాను భావించడమే కాకుండా వారి కోసం సర్వం త్యాగం చేస్తుంది. అలాంటి అమ్మల్ని అలాంటి అక్క చెల్లెమ్మల్ని నా 3648 కిలోమీటర్లు సాగిన నా పాదయాత్రలో ప్రతి ఊర్లోనూ చూశా, ప్రతి గడపలోనూ చూశా. పిల్లల్ని చదివించాలి అని తపన తాపత్రయం, పిల్లల్ని చదివించాలి అని తపన తాపత్రయం ఒకవైపున ఉంటే మరోవైపున ఆ పిల్లల చదువులు భారం కాకూడదు అన్న ఆలోచన ఆ ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు తన మనసులో ఎప్పుడూ కూడా సంఘర్షణ వాతావరణమే. ఆ పేదింటి తల్లులకు ఆ పిల్లలకు అండగా ఉండేందుకు ఈరోజు ఇక్కడ ఈ చిత్తూరులో కాసేపటిలో ఈ మీటింగ్ అయిపోయిన వెంటనే కంప్యూటర్లో బటన్ ఆన్ చేస్తే ఆ తర్వాత దాదాపుగా 43 లక్షల మంది తల్లులకు దాదాపుగా 82 లక్షల పిల్లలకు మేలు జరిగేట్టుగా నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలోకి 15,000 రూపాయలు జమ అవుతుంది అని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. చదువు అనేది నిజంగా మనం ఇచ్చే ఆస్తి, ఇదే నిజమైన సంపద. ఈ ఉద్దేశంతోనే మన రాజ్యాంగంలోనే చదువును ప్రాథమిక హక్కుగా ప్రకటించారు. ఆర్టికల్ 21A అని తీసుకొచ్చారు. దీని ప్రకారం 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలందరికీ కూడా చదువుకోవటం ఒక ప్రాథమిక హక్కుగా రాజ్యాంగంలో చేర్చారు. కానీ చట్టమైతే చేశారు, కానీ దాన్ని అమలు చేయాలి అని అంటే మాత్రం పిల్లల్ని చదివించే పరిస్థితి ఇళ్లల్లో ఉండాలి, చదువుకునే పరిస్థితి ఆ మంచి చదువులు చదువుకునే పరిస్థితి స్కూళ్ళల్లో ఉండాలి. క్లాసుల్లో పాఠం వినాలన్నా, పుస్తకంలో పాఠం చదువుకోవాలన్నా పేదింటి పిల్లలు కడుపు నిండాలి. ముందుగా ఈ కడుపు నిండితేనే ఆ తర్వాత మిగిలిన వీటివన్నీ కూడా.
ఆ చదువు వల్ల ప్రయోజనం ఉంటుందన్న భరోసా ఆ చదివించే తల్లులకు ఉండాలి, ఆ చదువుకునే పిల్లలకు ఉండాలి. ఈ నాలుగు అంశాలను దృష్టిలో పెట్టుకుని పేదింటి పిల్లలు దేశంలోనే కాదు ప్రపంచంతో కూడా పోటీ పడి తట్టుకొని నిలిచే పరిస్థితి రావాలి. ఈ దిశగా అడుగులు ముందుకు వేశాం మన ప్రభుత్వం. ఈ దిశగా అడుగులు వేస్తూ ఈరోజు అమ్మ ఒడి అనే పథకానికి ఇక్కడి నుంచి ప్రారంభిస్తూ ఉన్నాం. పిల్లల చదువుల కోసం ఏ రకంగా అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాము అని చెప్పడానికి ఇక్కడి నుంచి నేను మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు తమ పిల్లలను చదివిస్తున్న ఆ పేదింటి తల్లులకు ఏటా 15,000 రూపాయలు నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలోకి జమ చేసే కార్యక్రమానికి ఇక్కడి నుంచి శ్రీకారం చుడతా ఉన్నాం. అంతేకాదు, ఆ తల్లులకు గతంలో ఏదైనా బ్యాంకులతో అప్పులుంటే ఆ బ్యాంకుల వాళ్ళు ఇచ్చే ఈ సొమ్మును ఆ అక్క చెల్లెమ్మల పాత అప్పులకు ఇది సరి చేసుకోకుండా ఉండేందుకు బ్యాంకర్లతో కూడా మాట్లాడడం జరిగింది. అన్ఇంకంబర్డ్ బ్యాంక్ అకౌంట్లుగా దీన్ని మార్చి వీళ్ళ ఏదైతే డబ్బులు ఇస్తామో వీళ్ళకు ఆ డబ్బుల మీద బ్యాంకులకు ఎటువంటి అధికారం కూడా లేకుండా బ్యాంకర్ల సహాయ సహకారాలు కూడా తీసుకున్నాం. ఇలా అక్షరాల దాదాపుగా 42,12,000 మంది పిల్లలకు దాదాపుగా 6,318 కోట్ల రూపాయలు ఈరోజు వాళ్ళ అకౌంట్లలో అందజేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. దాదాపుగా 81,72,224 మంది విద్యార్థులకు పిల్లలకు దీనివల్ల మేలు జరిగే పరిస్థితి వస్తుంది ఉంటుంది. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలలో అమ్మ తాను పనికి వెళ్ళే పరిస్థితి లేకపోయినా కూడా తన పిల్లల చదువులు ఆగకూడదు అన్న ఆలోచనతోనే ప్రతి అక్క చెల్లెమ్మకు సహాయం చేసేందుకు ఈ అన్న తోడుగా ఉండేందుకు ముందుకొచ్చాడు. పిల్లల్ని చదివిస్తా ఉన్న ప్రతి తల్లికి ఏటా 15,000 ఇస్తాం. 75% అటెండెన్స్ పిల్లలందరికీ కూడా వచ్చే ఏడాది నుంచి తప్పనిసరిమని మాత్రం ఖచ్చితంగా చెబుతాను. ఈ ఏడాది 75% అటెండెన్స్ మాత్రం మినహాయిస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే ఈ పథకం ఇప్పుడే ఈ సంవత్సరం పెడతా ఉన్నాం కాబట్టి ఈ పథకం ఒక్కసారి చేతికి అందితే జగనన్న ఉన్నాడు, మన పిల్లల్ని బడికి పంపిస్తే 75% అటెండెన్స్ ఉంటే ఆ అన్న ఖచ్చితంగా ఖచ్చితంగా సంవత్సరానికి 15,000 ఇస్తాడు అన్న నమ్మకం ఆ అక్క చెల్లెమ్మలకు కలగాలి. కాబట్టి ఈ సంవత్సరం 75% అటెండెన్స్ లేకపోయినా కూడా పర్వాలేదు, రేపు సంవత్సరం మాత్రం ఖచ్చితంగా 75% అటెండెన్స్ ఉండేట్టుగా చర్యలు తీసుకోమని అడుగుతా ఉన్నా. అమ్మ ఒడి పథకాన్ని మన ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నికల ప్రణాళికలో 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా అని చెప్పడం జరిగింది మన మేనిఫెస్టోలో. కానీ చెప్పిన దానికన్నా కూడా మెన్నుగా ఒక అడుగు ముందుకు వేసి దాన్ని 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా పిల్లలను కూడా తీసుకొస్తూ ఈ అమ్మ ఒడి పథకాన్ని ఇంకా మెరుగ్గా అమలు చేస్తూ ఉన్నామని చెప్పి సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. పిల్లల చదువుల కోసం అడుగులు ముందుకేస్తూ 2వ అడుగు ముందుకు వేశాం, అది ఇంగ్లీష్ మీడియం దిశగా అడుగులు వేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం.
ఈ రోజున ఎదురుగా ఇక్కడ ఉన్న తల్లిదండ్రుల్ని, రాష్ట్రంలో టీవీలు చూస్తూ ఉన్న పేదింటి అక్క చెల్లెమ్మల్ని ఈ వేదిక మీద నుంచి ఇవాళ నేను వినయంగా ఒకటే అడుగుతా ఉన్నా, మీ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం చదువులు చదివించాలా లేక వద్దా అన్నది మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. ఏం చేయమంటారు అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఇంగ్లీష్ మీడియం చదువులు కావాలా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అన్నది కూడా. నేను గట్టిగా ఈనాడుకు వినిపించదు, చంద్రబాబు నాయుడుకు వినిపించదు, ఇంకొక సినిమా యాక్టర్కు వినిపించదు. గట్టిగా కనీసం ఇప్పుడన్నా వాళ్లకు ప్రజల మనోభావాలు అర్థమవుతాయేమో కాస్తో కీస్తూ అని ఆశిద్దాం. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి అంటే ఈ జూన్ నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతున్నామని గర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. ఆ తర్వాత ఒక్కో ఏడాది ఒక్కో తరగతి చొప్పున, ఆ తర్వాత సంవత్సరం 7వ తరగతి, ఆ తర్వాత సంవత్సరం 8వ తరగతి, ఆ తర్వాత సంవత్సరం 9వ తరగతి, ఆ తర్వాత సంవత్సరం 10వ తరగతి, ఇలా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతూ 4 ఏళ్లలో మన పిల్లలందరూ కూడా ఇంగ్లీష్ బోర్డ్ ఎగ్జామ్స్ 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ ఇంగ్లీష్ మీడియంలో రాసే పరిస్థితి వస్తుంది అని సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. ఇంతకాలం తెలుగు మీడియంలో చదువుకున్న పిల్లలు ఇంగ్లీష్ మీడియంకు మారటానికి వీలుగా కొన్ని కొన్ని సమస్యలు వస్తాయి. ఇంగ్లీష్ మీడియం తీసుకురావడం వల్ల ఇబ్బందులు కొన్ని కొన్ని వెంటనే వస్తాయి, కానీ వచ్చినా కూడా వాటిని అధిగమించాలి. ఇంగ్లీష్ మీడియంకు తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తూ పిల్లలకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు బ్రిడ్జ్ కోర్సులు తీసుకొస్తా ఉన్నాం పిల్లల కోసం. టీచర్లకు కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువులు చెప్పే పరిస్థితిలో వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి అవి కూడా అధిగమించేందుకు టీచర్స్కి కూడా ట్రైనింగ్ మాడ్యూల్స్ తయారు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. తెలుగు తప్పనిసరి సబ్జెక్టుగా అమలు చేసేదానికి కూడా శ్రీకారం చుడతా ఉన్నాం. ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం మీ అందరినీ కూడా. ఈ ఏడాది అంటే జూన్ 2020లో 1 నుంచి 6వ తరగతి వరకు చదువుతున్న పిల్లలు 2030వ సంవత్సరము లేకపోతే ఆ తర్వాతను డిగ్రీ పూర్తి చేస్తారు. 2032వ సంవత్సరము లేకపోతే ఆ తర్వాతను పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేస్తారు. అదే 2020లో పుట్టిన పిల్లలైతే 2039లోనో 2040లోనో డిగ్రీ పూర్తి చేస్తారు, 2040లోనో 42లోనో పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేస్తారు. అప్పటికి మన రాష్ట్రంలో పిల్లలు ప్రపంచంలో ఎక్కడైనా కూడా పోటీలో నిలిచేందుకు కావలసిన ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పించాలా లేకపోతే ఏ రాజకీయ నాయకుడు, ఏ ఒక్క ఉన్నత అధికారి, ఏ ఒక్క పత్రికా యాజమాని, లేకపోతే ఏ ఒక్క పెద్ద సినిమా యాక్టర్ కూడా వీరెవ్వరూ కూడా వాళ్ళ పిల్లలను మాత్రం చదివించని తెలుగు మీడియంలోనే మన పిల్లలను గాలికి వదిలేసి
మన పేదవాడిని గాలికి వదిలేయమంటారా మిమ్మల్ని అడుగుతా ఉన్నాను నేను. మన పిల్లలు ఎవరైతే ఉన్నారో, పేదరికంలో అల్లాడుతూ ఉన్న పిల్లలు, ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనారిటీలు కానీ పేద వర్గాల్లో పేదరికంలో ఉన్న అగ్రవర్ణాల పిల్లలు కానీ, ఇలాంటి వాళ్ళే గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఎక్కువగా చదువుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు బ్రతుకులు మారాలి. ఇలాంటి వాళ్ళు ఏ కూలీలుగానో లేకపోతే వాళ్ళ కులవృత్తులు చేసుకునే అన్యాయమైన జీతాలతో బతికే పరిస్థితుల్లోనే ఉండే పరిస్థితి వీళ్లకు రాకూడదు. ఇటువంటి పరిస్థితి రాకూడదు అనే ఉద్దేశంతోనే ఇటువంటి వ్యవస్థ మీద తిరుగుబాటు చేస్తూ గవర్నమెంట్ బడులన్నీ కూడా పూర్తిగా మార్చేస్తా ఉన్నామని చెప్పి సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. గవర్నమెంట్ బడులల్లో సిలబస్ కూడా మార్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. గవర్నమెంట్ బడులల్లో మధ్యాహ్న భోజనం పథకంలో కూడా, ఆ మెన్యూలో కూడా పూర్తిగా మార్పులు తీసుకొచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతా ఉన్నామని సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నా. మొన్న నేను ఎప్పుడెప్పుడో ఈ మధ్యకాలంలోనే పిల్లల చదువుల గురించి ఇంతగా ఆరాట పడతా ఉంటే మొన్న ఎవరో అంటా ఉన్నారు, బహుశా రాష్ట్ర చరిత్రలోనే కాదేమో బహుశా దేశ చరిత్రలో కూడా ఎవరు కూడా, ఏ ముఖ్యమంత్రి కూడా పిల్లల చదువుల గురించి ఇంతగా ఆలోచన చేసే ముఖ్యమంత్రి బహుశా ఎవరు ఉండరేమో అని చెప్పి మొన్న ఈ మధ్యకాలంలో ఎవరో అంటా ఉన్నారు. పిల్లలు చదివే చదువులే కాకుండా ఆ పిల్లలు, ఆ కుటుంబాలు బాగుండాలని ఆ పిల్లలకు పెట్టే మధ్యాహ్న భోజనం పథకం కూడా చూస్తూ, ఆ మధ్యాహ్న భోజనం పథకంలో కూడా మార్పులు తీసుకొని రావాలని ఆ మెనూ కూడా చూస్తున్న ఏకైక ముఖ్యమంత్రి బహుశా ఒక్క జగన్ మాత్రమే ఉంటాడేమో అని చెప్పి కూడా తెలియజేస్తాను. నిజంగానే ఆ మధ్యాహ్న భోజనం పథకం తినేటప్పుడు పిల్లలెవరూ కూడా రోజు ఇదే తిండే నా అబ్బా, నాకు బోరు కొడతా ఉంది, తినలేకపోతా ఉన్నాను అన్న మాట ఆ పిల్లల నోట్లో నుంచి రాకూడదు. అందుకనే మొట్టమొదటిసారిగా పిల్లలకు మెన్యూ కార్డు తయారు చేశాం. సోమవారం వచ్చేసరికి ఆ పిల్లలకు అన్నం పెడతాం, పప్పుచారు, ఎగ్ కర్రీ, ఎగ్ కర్రీతో పాటు మళ్ళీ స్వీట్ డిజర్ట్ కూడా అంటే చిక్కీ కూడా ఇస్తాం. మళ్ళీ మంగళవారం వచ్చేసరికి మళ్ళీ మెనూలో మార్పు. మంగళవారం వచ్చేసరికి పులిహోర, టమాటో పప్పు, ఉడికించిన గుడ్డు. మళ్ళీ బుధవారం వచ్చేసరికి మళ్ళీ మెనూలో మార్పు, వెజిటేబుల్ రైస్, ఆలు కుర్మా, ఉడికించిన గుడ్డు, మళ్ళీ చివరిగా ఒక స్వీటు చిక్కీ. మళ్ళీ గురువారం వచ్చేసరికి మళ్ళీ మెనూలో మార్పు. గురువారం వచ్చేసరికి కిచడీ, టమాటో చట్నీ, ఉడికించిన గుడ్డు. మళ్ళీ శుక్రవారం వచ్చేసరికి మళ్ళీ మెనూలో మార్పు, అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, మళ్ళీ చివరిలో మళ్ళీ ఒక స్వీటు చిక్కీ. శనివారం వచ్చేసరికి మళ్ళీ మెనూలో మార్పు, అన్నము, సాంబారు, ఆ తర్వాత స్వీట్ పొంగల్. ఒక మెనూ గురించి బహుశా ఒక ముఖ్యమంత్రి ఇంతగా పట్టించుకొని ఏం పెడితే పిల్లలకు బాగుంటారు అని బహుశా ఆలోచన చేసిన చరిత్ర ఎప్పుడూ లేదేమో. అంతగా ఈ పిల్లల గురించి ఆలోచన చేశాం. ఇవన్నీ తేవడం వల్ల, ఈ మార్పులు చేయడం వల్ల దాదాపుగా 200 కోట్ల రూపాయలు ఎక్కువగా ఖర్చు అయినా కూడా
సంతోషంగా ఆ భారాన్ని భరిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ పిల్లలకు పెట్టే ఆయాల జీవితాల గురించి కూడా ఆలోచన చేసి వాళ్లకు ముస్టేసినట్టు చాలీచాలని విధంగా ఇంతకుముందు గతంలో 1000 రూపాయలు ఇచ్చేవాళ్ళు, ఆ 1000 రూపాయలు కూడా నెలల తరబడి పెండింగ్ పెట్టేవాళ్ళు, వాళ్ళు కొనుక్కొని వచ్చే సరుకులు కూడా బిల్లులు కూడా నెలల తరబడి పెండింగ్ పెట్టే పరిస్థితిని పూర్తిగా మారుస్తూ ఆ అక్కల చెల్లెమ్మల గురించి కూడా ఆలోచన చేసి వాళ్లకు కూడా గౌరవ వేతనం 1000 నుంచి 3000 రూపాయలకు పెంచి మొత్తం వ్యవస్థలేకి మార్పు తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఉన్నాము. దానికోసం మరో 160 కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉన్నా కూడా చిరునవ్వుతోనే అది కూడా స్వీకరిస్తూ ఉన్నానని చెప్పి తెలియజేస్తా ఉన్నా. చదువుల్లో విప్లవాన్ని తీసుకొచ్చేందుకు, మన పిల్లలకు ఇంకా మెరుగైన చదువులు అందించేందుకు, మన పిల్లల చదువుతా ఉన్న బడులను పూర్తిగా మార్చే కార్యక్రమం నాడు నేడు అని చెప్పి కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. మన బడి అని రాష్ట్రంలో దాదాపుగా 45,000 ప్రభుత్వ బడులున్నాయి. 471 ప్రభుత్వ జూనియర్ కాలేజీలున్నాయి. 3,287 ప్రభుత్వ హాస్టళ్ళున్నాయి. 148 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలున్నాయి. నాడు నేడు కార్యక్రమం ద్వారా వీటినన్నింటి కూడా రూపురేఖలన్నీ కూడా పూర్తిగా మార్చబోతున్నామని చెప్పి సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. శిథిలావస్థకు చేరిన బడుల్ని మళ్ళీ చదువుల దేవాలయాలుగా మార్చాలన్న ఉద్దేశంతోనే అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం. బడులన్నింటి మొత్తం బడులన్నీ కూడా ఇవాళ బడుల పరిస్థితి ఏమిటి అని చెప్పి ఫోటోలు తీస్తున్నాం. ఫోటోలు తీసిన తర్వాత ఆ బడుల రూపురేఖలను మార్చేసిన తర్వాత మళ్ళీ ఫోటోలు కూడా తీసి అక్కడే పెట్టే కార్యక్రమం చేస్తాం. చేసి నాడు నేడు అని చెప్పి బడులన్నీ కూడా మార్పు చేసిన తర్వాత మీ అందరికీ కూడా చూపించే కార్యక్రమం చేయడానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఇది 3 సంవత్సరాలలో ఈ కార్యక్రమం పూర్తి చేస్తాం. మొదటి సంవత్సరం అంటే ఈ సంక్రాంతి అయిపోయిన వెంటనే 45,000 బడులకు గాను 15,715 స్కూళ్లను బడులను అన్ని రకాల కనీసంగా ఉండాల్సిన ప్రతి మౌలిక వసతి కూడా ఉండేట్టుగా చేస్తాం. ప్రతి బడిలోనూ కూడా ఒక పిల్లాడు బడికి పోవాలి అని అంటే, సంతోషంగా పోవాలి అని అంటే ఆ స్కూల్లో ఏముండాలి అని చెప్పి, ఆ స్కూల్లో టాయిలెట్లు, ఆ స్కూల్లో తాగడానికి మంచినీళ్ళు, ఆ స్కూల్లో తరగతి గదుల్లో ఫ్యాన్లు ట్యూబ్లైట్లు, ఆ స్కూళ్ళల్లో క్వాలిటీ ఫర్నిచరు, ఆ స్కూళ్ళల్లో గ్రీన్ చాక్బోర్డ్లు, ఆ స్కూళ్ళల్లో పెయింటింగు, ఆ స్కూళ్ళల్లో మరమ్మతులు, ఆ స్కూళ్ళల్లో కంపౌండ్ వాళ్ళు, ఆ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ ల్యాబ్స్ కూడా వచ్చేట్టుగా ఈ సంక్రాంతి నుంచి ఈ పనులను ప్రారంభిస్తా ఉన్నామని చెప్పి సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా ప్రతి సంవత్సరం మనం చూస్తూ ఉన్నాం, ప్రతి సంవత్సరం బడులకు వెళ్ళేసరికి బడులల్లో సగం సంవత్సరం అయిపోయినా కూడా పిల్లలకు బుక్కులు అందని పరిస్థితి గతం. సగం సంవత్సరం అయిపోయినా కూడా పిల్లలను పట్టించుకోని పరిస్థితి గతం. ఈ పరిస్థితిని కూడా మారుస్తూ ఈ బడులు స్కూళ్ళు తెరిచే నాటికి గవర్నమెంట్ బడులలో చదువుకుంటున్న పిల్లలందరికీ కూడా ఒక కిట్ ఇస్తూ ఉన్నాం. స్కూళ్ళు తెరిచిన వెంటనే చదువుకుంటా ఉన్న ప్రతి పిల్లాడికి 3 జతల యూనిఫాములు, పుస్తకాలు, బూట్లు, సాక్స్, బెల్ట్ ఇవన్నీ కూడా కూడిన ఒక స్కూల్ బ్యాగ్లో పెట్టి ఇవన్నీ కూడా పిల్లలకి ఇచ్చే కార్యక్రమం కూడా స్కూల్ మొదలైన వెంటనే చేస్తాం ఉచితంగా. పాఠశాలలో బోధన ప్రమాణాలు పెంచడంతో పాటు
టీచర్లకు అవసరమైన శిక్షణ ఇస్తున్నాం. తెలుగు నుంచి ఇంగ్లీష్ మీడియంకు మారేందుకు విద్యార్థులకు బ్రిడ్జ్ కోర్సులు కూడా ప్రవేశపెడతా ఉన్నాం. ఇవన్నీ కూడా పిల్లలకు మేలు చేసి పిల్లల జీవితాలు తల్లుల ఆశలు నెరవేరుతాయన్న ఆశతో చేస్తా ఉన్నా. ఇక నాలుగవది, పిల్లలు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఒక్కసారి చూస్తే ఎంతమంది పిల్లలు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎంతమంది పిల్లలు ఇంజనీరింగ్ చదువుతున్నారు, డిగ్రీలు చదువుతున్నారు, ఎంతమంది పిల్లలు గ్రాడ్యుయేషన్కు రిజిస్టర్ అవుతున్నారు అని చెప్పి చూస్తే ఆశ్చర్యం కలిగించే విషయాలు ఏమిటో తెలుసా? మన రాష్ట్రం, మన దేశంలోనే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అంటారు, అంటే జీఈఆర్ రేషియో, అంటే ఎంతమంది పిల్లలు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత హైయర్ ఎడ్యుకేషన్కు, పెద్ద చదువులకు, ఇంజనీరింగ్ కానీ డిగ్రీ కానీ ఇటువంటి పెద్ద పెద్ద చదువులకు ఎంతమంది చదువుతున్నారు అని చూస్తే కేవలం 23% మాత్రమే చదువుతూ ఉన్నారు. అంటే 77% పిల్లలు ఇంటర్మీడియట్ అయిపోతానే చదువులు జోలికి కూడా పోని పరిస్థితిలో ఇవాళ ఉన్నారు అని చెప్పి తేటి తెల్లం అవుతా ఉంది. ఈ పరిస్థితి ఎందుకుంది? ఈ పరిస్థితి ఎందుకుంది అని అంటే చదువులు భారమైపోయి చదివించలేని పరిస్థితిలో తల్లిదండ్రులకు వచ్చేసి చదువుకోవాలనే ఆశ ఉన్నా కూడా చదువుకోలేని పరిస్థితిలో పిల్లలు ఉన్నారు కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది. ఇలా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, పేదరికంలో ఉన్న మైనారిటీలు, పేదరికంలో ఉన్న అగ్రవర్ణ పేదలు, వీళ్ళ జీవితాలు బాగుపరిచేందుకు, వీళ్ళ జీవితాలలో తోడుగా ఉండేందుకు వీళ్ళందరికీ కూడా ఇక మీదట నుంచి జగనన్న తోడుగా ఉన్నాడు, జగనన్న విద్యాదీవన అని పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్తో తోడుగా ఉంటామని చెప్పి ఆ తల్లులకు, ఆ పిల్లలకు ఇవాళ భరోసా ఇస్తా ఉన్నాం. అంతేకాదు, విద్యా దీవెనే కాదు, జగనన్న అన్ని రకాలుగా తోడుగా ఉంటాడు, వసతి దీవెన అని చెప్పి ఇంకొక పథకం కూడా తీసుకొస్తా ఉన్నాం. ఆ పిల్లలను చదివించడం కోసం వాళ్ళ భోజనం ఖర్చులు, వాళ్ళ హాస్టళ్ళ ఖర్చులు కూడా కనీసం అంటే సంవత్సరానికి 20,000 పైచులకు అవుతాయి. అవి కూడా పెట్టుకోలేని పరిస్థితిలో చాలామంది తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా తోడుగా ఉండేందుకు ఆ పిల్లలకు కూడా ప్రతి ఏటా 20,000 రూపాయలు ప్రతి పిల్లాడికి కూడా ఇస్తాము, నేరుగా వాళ్ళ తల్లుల అకౌంట్లలోకి ఆ డబ్బు కూడా జమ చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ప్రతి సంవత్సరం జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఆ చెప్పిన 20,000లో సగం అంటే 10,000 ఇస్తాం. ఆ తర్వాత జూలై, ఆగస్టు నెలల్లో మరో 10,000 ఇస్తాం. దీనివల్ల ప్రతి సంవత్సరం ఈ 20,000 రూపాయలు ఆ తల్లిదండ్రులకు, ఆ తల్లుల అకౌంట్లలో పడుతుంది. ఆ పిల్లలకు హాస్టల్ ఖర్చుల కోసం, భోజనం ఖర్చుల కోసం ఆ తల్లులు ఇబ్బందులు పడే పరిస్థితి రాకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఇక అమ్మఒడి గురించి చివరిగా రెండు మాటలు చెప్పాలి. 29 రాష్ట్రాలలో భారతదేశ చరిత్రలోనే తొలిసారిగా ఇలాంటి పథకాన్ని అమలు చేస్తూ ఉన్నాం. ఎక్కడ జరగడం లేదు ఇటువంటి పథకం. మొట్టమొదటి రాష్ట్రం మనదే అని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాం. ఎన్నికలప్పుడు ఇచ్చిన మేనిఫెస్టోకు, ఎన్నికల ప్రణాళికకు కట్టుబడి నా 3,648 కిలోమీటర్ల పాదయాత్ర కరెక్ట్గా ముగిసింది కూడా ఇదే జనవరి 9వ తారీఖున. గత ఏడాది అదే రోజున ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉండడం చాలా సంతోషంగా ఉందని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఇక్కడ ఒకటే ఒక మాట చెప్పాలి. ఇక్కడ ఒకటే ఒక మాట ఖచ్చితంగా చెప్పాలి. 15,000 రూపాయలు మనం
ప్రతి తల్లికి తమ పిల్లల జీవితాలు బాగుపరిచేందుకు జగనన్న ఒక అన్నగా ఒక తమ్ముడుగా అక్కలకు తోడుగా ఉంటూ ఇస్తా ఉన్నాడు. ఆ పిల్లలకు ఒక మంచి మేనమామగా కూడా ఆ అక్క చెల్లెమ్మలకు ఒక బాధ్యత కూడా జగనన్న గుర్తు చేస్తూ ఉన్నాడు. జగనన్న ఈవేళ ఆ 15,000 రూపాయలు తీసుకుంటా ఉన్న ప్రతి అక్కకు చెల్లెమ్మకు ఇవాళ ఒక విజ్ఞప్తి కూడా చేస్తూ ఉన్నాడు. ఆ విజ్ఞప్తి ఏమిటో తెలుసా? ప్రతి స్కూలు రూపురేఖలు మారుస్తూ ఉన్నాం, ప్రతి స్కూల్లోనూ ఇంగ్లీష్ మీడియం కూడా తీసుకొస్తూ ఉన్నాం, ప్రతి స్కూల్లోనూ మీరెన్నుకున్న పేరెంట్ కమిటీసు ఏర్పాటు కూడా అయిపోయాయి. ఇక జరగవలసింది ఏమిటో తెలుసా? ఇక జరగవలసింది మీ స్కూల్స్ పనితీరులో ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ మీ స్కూల్స్ పనితీరులో మీరు భాగస్వాములు కావడం ఇక మీదట జరగవలసింది. ఆ స్కూల్స్ బాగున్నట్టుగా ఆ పనితీరులోనే మీరంతా కూడా పూర్తిగా మమేకం కావాలి. ఇందుకోసమే పేరెంట్ కమిటీస్ తీసుకొచ్చాం, ఇందుకోసమే పేరెంట్స్ కమిటీస్ ఎన్నుకునే కార్యక్రమం కూడా జరిగింది. ఇందులో నా విన్నపం, మీ బడులల్లో బాత్రూములు ఉంటాయి, మీ బడులల్లో వాచ్మెన్లు ఉంటాయి, మీ బడులల్లో మీ స్కూళ్ళకు సంబంధించిన ఇంకా ఇతర కార్యక్రమాలు ఉంటాయి. మీతో నేను అడిగేది ఒక్కటే, కాస్త మీ బడుల్లో ఉన్న మీ పిల్లలు పోతా ఉన్న మీ బాత్రూముల మీద, మీ బడుల్లో ఉన్న ఆ వాచ్మెన్ల మీద కాస్త ధ్యాస పెట్టమని అడుగుతా ఉన్నా. పేరెంట్ కమిటీసు మీ స్కూల్స్లోనే మీరు ఏర్పాటు చేసుకునేటివే పేరెంట్ కమిటీసు, వాటి ద్వారా స్కూలు బాగోగుల మీద కాస్త ధ్యాస పెట్టండి. ఇందులో భాగంగా నాది మీతో ఒక విన్నపం, మీ బడుల్లో ఉన్న మీ బాత్రూముల మెయింటెనెన్స్ కొరకు, మీ పిల్లలు వెళ్ళే మీ బాత్రూముల మెయింటెనెన్స్ కొరకు ఒక మనిషిని పెట్టుకుంటే జీతం అందాజుగా 4,000 అనుకోండి. ఆ తర్వాత అదే బాత్రూములు మెయింటైన్ చేయడం కోసం, వాటి సామాన్ల కోసం నెలకు మరో 2,000 రూపాయలు ఖర్చు అవుతుంది అనుకోండి. మీ స్కూల్స్లో ఇలా బాత్రూముల మెయింటెనెన్స్ కోసం 6,000 రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్పి అనుకోండి. ఇదే మీ స్కూల్స్లో ఒక వాచ్మెన్ పెట్టుకుంటే దానికి ఇంకొక 4,000 రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్పి అనుకోండి. ఈ చిన్న అమౌంట్, ఈ చిన్న సొమ్ము, ఈ సొమ్ములో మీరంతా భాగస్వాములు అయితే మీరు ప్రశ్నించవచ్చు, బాగా జరిగేట్టుగా భాగస్వామ్యులై మీరు కార్యాచరణను రూపొందించవచ్చు, మీ స్కూల్స్ మీద మీకు ఓనర్షిప్ కూడా వస్తుంది. ఒక్కసారి మీరు ఆ ఇచ్చే చిన్న 10,000 రూపాయల్లో స్కూళ్లకు సహాయం చేయగలిగితే, ఇవాళ జగనన్న మీ అందరికీ కూడా 15,000 రూపాయలు ఇస్తున్నాడు. అందులో నేను అడిగేది ఆ 15,000 నుంచి కేవలం 1,000 రూపాయలు మాత్రం మీ బడులకు, మీ బడుల్లో ఉన్న బాత్రూములకు, మీ బడుల్లో ఉన్న మీ వాచ్మెన్ వ్యవస్థను తీసుకొచ్చేందుకు కేవలం 1,000 రూపాయలు ప్రతి తల్లిని నేను ఇవాళ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. 15,000 రూపాయలు ఇస్తూ ఉన్నాం, అందులో 14,000 రూపాయలు మీరే పెట్టుకోండి, పిల్లలను బాగా చూసుకోండి, 1,000 రూపాయలు మాత్రం ఆ పిల్లల మేనమామగా అడుగుతా ఉన్నాను. మీ పిల్లలు వెళ్ళే స్కూళ్లకు, ఆ స్కూళ్ళల్లో బాత్రూముల మెయింటెనెన్స్ కొరకు, ఆ స్కూళ్ళల్లో వాచ్మెన్ల కొరకు 1,000 రూపాయలు ప్రతి తల్లి పేరెంట్ కమిటీకి ఇచ్చి ఆ బాత్రూముల మెయింటెనెన్సు, ఆ వాచ్మెన్ల మెయింటెనెన్సుల్లో ఆ తల్లిదండ్రులు భాగస్వాములు కమ్మని చెప్పి కోరుతా ఉన్నాను ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మను.
ఎందుకనంటే ఒకసారి నాడు నేడు ప్రోగ్రామ్ చేస్తాం, స్కూళ్ళల్లో మౌలిక వసతులు అన్నీ కూడా క్రియేట్ చేస్తాం, అన్నీ కూడా తీసుకొచ్చిన తర్వాత ఇవన్నీ ఎక్కడ ఫెయిల్ అవుతాయి అని అంటే మెయింటెనెన్స్ లేకపోతే ఫెయిల్ అవుతాయి. కాబట్టి ఈ మెయింటెనెన్స్లో ప్రజలు భాగస్వాములు కావాలి. మనం స్కూళ్ళకు వెళ్ళే ఆ స్కూళ్లను మనం ఓనర్షిప్ తీసుకోవాలి, ఆ స్కూళ్ళు మనవి అని చెప్పే భావన మనకు రావాలి. అది రావాలి అని అంటే ఆ స్కూళ్ళకు సంబంధించిన ఆ బాత్రూముల మెయింటెనెన్స్, ఆ వాచ్మెన్ల మెయింటెనెన్స్ కోసం మనంగా మనం కూడా మన వంతుగా మనం ఒక 1000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చే ఈ 15,000 రూపాయల్లో ఇస్తే పేరెంట్ కమిటీస్కు ఆ తర్వాత ఆ స్కూల్లో బాత్రూములు ఎలా ఉన్నాయని మనం అడగచ్చు, ఆ స్కూళ్ళల్లో వాచ్మెన్లు ఎలా పనిచేస్తున్నారని మనం అడగచ్చు. ఆ మెయింటెనెన్స్ బాగా జరుగుతుంది. ఓనర్షిప్ అన్నది ప్రతి తల్లికి వస్తూ ఉంది. కాబట్టి మనం పిల్లలకు బడులకు పంపించడమే కాకుండా ఆ బడుగుల బాగోగుల విషయంలో కూడా ప్రతి తల్లి ప్రతి తండ్రి కూడా భాగస్వాములు కావాలని ఆ పిల్లల తరపున పిల్లల మేనమామగా మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నానని ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తూ ఉన్నా. ఈ కార్యక్రమం వల్ల పిల్లల జీవితాలు బాగుపడతాయని చెప్పి పూర్తిగా విశ్వసిస్తూ పిల్లలకు దీనివల్ల మంచి జరగాలి అని చెప్పి ఆశిస్తూ అక్షరాల రాష్ట్రంలోని 81,72,724 మంది పిల్లలు, అక్షరాల 42,12,186 మంది తల్లులకు ఇవాళ ఇక్కడ 6,318 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తూ ఇవాళ బటన్ నొక్కపోతా ఉన్నాను. ఇక్కడ ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఏదైనా ఎవరికైనా కూడా పొరపాటున ఎవరికైనా కూడా అర్హత ఉండి కూడా ఎవరైనా తల్లులకు ఈ అమ్మఒడి పథకంలో నమోదు కాకపోయి ఉంటే అలాంటి వారి అందరికీ కూడా చెప్తా ఉన్నాను, ఎవ్వరూ కూడా హైరాణ పడాల్సిన పని లేదు, ఎవ్వరూ కూడా బాధపడాల్సిన పని లేదు. అలాంటి వాళ్ళు ఎవరైనా మిగిలిపోయి ఉంటే వాళ్ళందరికీ కూడా ఇంకా 1 నెల రోజుల పాటు టైం ఇస్తాం. అలాంటి మిగిలిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే జనవరి 9 లోపల నమోదు చేసుకోండి. రేపు నెల 9వ తారీఖున ఫిబ్రవరి 9 లోపు నమోదు చేసుకోండి. రేపు నెల ఫిబ్రవరి 9వ తారీఖున మళ్ళీ వాళ్ళందరికీ కూడా మిగిలిపోయిన వాళ్ళందరికీ కూడా వచ్చేట్టుగా చేస్తాము అని చెప్పి కూడా చెప్తూ మీ గ్రామాలలో ఉన్న గ్రామ సెక్రటేరియట్లు, మీ గ్రామాలలో ఉన్న గ్రామ వాలంటీర్లు వీళ్ళని ఉపయోగపెట్టుకోండి. వాళ్ళందరూ మీ అందరికీ తెలిసిన వాళ్ళే. గ్రామ సెక్రటేరియట్లోకి వెళ్ళి గ్రామ నేరుగా మీరైనా పోవచ్చు, గ్రామ వాలంటీర్ సహాయ సహకారాలనే తీసుకోవచ్చు. తీసుకొని వెళ్ళి అర్హత ఉండి కూడా మీకు రాని పరిస్థితి ఏదైనా ఉంటే పేరు నమోదు చేసుకోండి అని చెప్పి మీ అందరికీ అన్నగా, మీ అందరికీ తమ్ముడిగా, ఆ పిల్లలకు మేనమామగా మీ అందరికీ మంచి జరగాలి అని. ఆ దేవుడి దయతో మీ అందరి చల్లని ఆశీస్సులతో మీకు ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు నాకు ఇవ్వాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ మీ అందరి చల్లని దీవెనలకు, మీ అందరి చల్లని ఆప్యాయతలకు, ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వ ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి ఆప్యాయత చూపిస్తున్న ప్రతి చిన్నారులకు అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.